విషయాలకు వచ్చినప్పుడు, పింఛన్ల విషయానికి వచ్చినా, కూపన్ కార్డుల విషయానికి వచ్చినా, మీరు గెలిపించిన మీ దుబ్బాక ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడినాకనే మూడేళ్ల కోలరాని కూపన్ కార్డులు మనం మీకు కొంతమంది కూపన్ కార్డులు ఇచ్చినాం. ఇచ్చినామా? అప్పుడు మీ ఊళ్ళో కూపన్ కార్డు 2018 నుంచి రావాలి బకాయి ఉండే మనకు కూపన్ కార్డు. ఏ ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా ఎవరైనా ఎమ్మెల్యేలను అడుగుమంటే మా సార్ దగ్గరికి పోయి మేము అడిగితే కొంచెం ఇబ్బంది పడ్డారు వాళ్ళు. నన్ను మీరు గెలిపించిందే మీ తరఫున మాట్లాడమని ప్రశ్నించమని గెలిపించి నేను మాట్లాడిన అసెంబ్లీలో చూసి రా మా కూపన్ కార్డులు ఇస్తారా అయ్యారని అడిగినాను. అడిగినామా? సరే ముఖ్యమంత్రి గారు నా మీద ప్రేమకొద్దాం, మా దుబ్బాకోళ్ళ మీద ప్రేమకొద్దాం, మొత్తానికి రాష్ట్రానికి దుబ్బాకోళ్ళు నొలివెడితే కూపన్ కార్డులు అయితే వచ్చినాయి. ఇంకెవరికైనా 5 మందికి రాకపోతే వాళ్ళకు కూడా సమస్య ఏముందో చూసి పరిష్కరిస్తాం. రెండో సమస్య చాలా సార్లు చెప్పారు ముఖ్యమంత్రి గారు 2018 ఎలక్షన్ల కంటే ముందు నుంచి చెప్పారు. అవకాశం పెద్ద మనుషులు 57 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇస్తాం 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 అని 3 ఏళ్ళకోలే చెప్పారు, అవి కూడా ఇయ్యలేదు. మొన్న ఫస్ట్ దాకా అన్ని పేర్లు రాసేసారు. అందులో ఎవరన్నా ఇసంటే అవ్వలకి ఎవరికన్నా నిజంగా పెన్షన్ రాకపోతే పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారా ఇక్కడ? ఓకే, పంచాయతీ సెక్రటరీ గారిని పిలిచి మీ కంప్యూటర్లలో ఏ స్టేజ్లో ఉన్నాయని చూసి మాట్లాడతాను. నాకు తెలిసి మీ అందరి పేర్లు కంప్యూటర్లో పెండింగ్ ఉంటాయి. ఈ వారం 10 రోజులలో అసెంబ్లీ మొదలవుతుంది. 21 కానీ 22 తారీఖు కానీ అసెంబ్లీ షూరు అవుతుంది. షూరు అయినప్పుడు సార్ను మళ్ళీ అడుగుతా, సార్ మీరేమో బయట చెప్తారు 57 ఏళ్ళకే పింఛన్ ఇస్తామని చెప్పారు, మరి ఇబ్రాహింపూర్కి పోతే మా అవ్వలు అందరు వచ్చి లొల్లు పెడుతున్నారు, పింఛన్లు ఇంక వస్తలేదని అడుగుతాను. కాబట్టి నాకు తెలిసి వచ్చే ఫస్ట్ కల్లా మీకు అందరికీ పింఛన్లు క్లియర్ అయితే, ఎవరెవరికైతే 2, 3, 5 పెద్ద మనుషులు మా అవ్వలకి ఎవరికైతే పింఛన్ వస్తలేదో మీకు అందరికి కూడా కొట్లాడి ఈ వారం 10 రోజులలో పింఛన్లు క్లియర్ చేపిస్తాం. ఇకపోతే రెండో పంచాయతీ చాలా మంది అడుగుతున్నాయి డబుల్ బెడ్రూమ్లు అడిగారు. సరే, చేగుంట మండలం దురదృష్టం ఏంటంటే ఈ మండలంలో చాలా తక్కువ ఊర్లు, 2 ఊర్లలోనే డబుల్ బెడ్రూమ్లు మొదలైనాయి. ఒకటి చేయకుండా, 2 కొండాపురంలో మొదలైంది, ఇంకా ఏడ మొదలు కాలేదు. అయితే నాకు తెలిసి మీరు అదృష్టవంతులు ఒక రకంగా, ఎందుకంటే ఇప్పుడు దసరా వెళ్ళినాక ఇప్పుడు ఈ శాసనసభలో కొట్లాడుతున్నాం మేము. ఏమని, మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఎవరి జాగల వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. హరీష్ రావు కూడా పోయి ఇప్పుడు హుజురాబాద్లో రోజు చెప్తున్నాడు, మీరు చూస్తున్నారు కదా దుబ్బాకలు కట్టే మీరు ఎలక్షన్లు రాగానే ఇల్లు కట్టిస్తాం ఇల్లు కట్టిస్తామని ఇప్పుడు పోయి హుజురాబాద్లో చెప్తున్నాడు హరీష్ అన్న. ఎల్లుండి దొరుకుతాడు, ఇక అసెంబ్లీ దొరుకుతాక అసెంబ్లీలో దొరుకుతాడు, ఆడ అడుగుతాం. ఇక మరి మాకు డబుల్ బెడ్రూమ్లకి ఎవరి జాగాలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తావా, అంటే ఎన్ని ఇల్లు ఇస్తావు ఒక్కొక్క ఎమ్మెల్యే కనే ఇప్పుడు ఈ పంచాయతీ అసెంబ్లీలో ఉంటుంది. నాకు తెలిసి దసరాకు దానికి సంబంధించి కానూన్ వస్తుంది, 100 నుంచి 150 గజాల జాగుండి మీకు ఇండ్లు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ జాగాలో మీకే ఇండ్లు కట్టించేటువంటి స్కీము ఈ 2-3 నెలల్లో, దసరా అంటే వచ్చే నెలలు అక్టోబర్లో వస్తుంది, అసెంబ్లీ కూడా 21 లేదా 22 మొదలవుతుందని అంటున్నారు. ఈ అసెంబ్లీ సెషన్లలోనే జియో కాపీ తీసుకొని వస్తాం. ఇండ్లు లేని నిజంగా గుడిసెలుండి తాటిపత్రిలు కప్పుకొని రేకులు వేసుకొని చిన్న చిన్న వాటిలలో ఉండి ఇండ్లు లేనటువంటి గరీబ్ వాళ్ళకి మొదటిసారి అందరికి ఇచ్చేస్తా అని చెప్పలేదు. ఒకటే రోజు అన్ని గుడిసెలు వీగి పందిరి లేచి ఇండ్లు వేస్తా అని చెప్పి కేసీఆర్ సార్ చెప్పినట్టు నేను అబద్ధం చెప్పడానికి రాలేదు. కానీ ఈ 3 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు ఉంటాయి, ఇంకా 2.5 ఏళ్ళు ఉంటాయి నేను మీకు ఎమ్మెల్యే. ఈ ఏడాదో 10 ఇండ్లు ఇస్తే వచ్చే ఏడాదో 10 ఇండ్లు, ఆ తర్వాత 10 ఇండ్లు అట్లా ఊరు ఎంత పెద్దగా ఉంది అనే దాన్ని బట్టి ఊరు సైజుని బట్టి మీకు అందలేదు. ఆయన నాకు ఓటేషన్ ఇవన్నీ ఏమి ఉండేవి, ఓట్లు వేసిర్రు అయిపోయింది. మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా దుబ్బాక ఎమ్మెల్యే ఎవరంటే ఎవరని చెప్తారు, రఘునందన్ రావు అనే చెప్తారు. మరి రఘునందన్ రావు ఏం చేయాలి, ఇప్పుడు గెలిపించారు కాబట్టి ప్రజలందరూ నా వాళ్ళు అనుకోవాలి. ఈయన టీఆర్ఎస్ ఈయన కాంగ్రెస్ ఆయన బీజేపీ అని అనుకోవద్దు. ఎవరు నిజంగా గరీబ్ వాళ్ళు ఉండి ఎవరికి ఉండేటందుకు నిజంగా ఇల్లు లేదో వాళ్ళే నా మా కుటుంబ సభ్యులు అనుకోవాలి. ముందుగా వాళ్ళకే ఇల్లు కట్టియాలి, అంతేనా? వాళ్ళ కోసమే పనిచేయాలి, దానికోసమే పనిచేస్తాడు. ఈ దుబ్బాక ఎమ్మెల్యే మీ గౌరవం పెంచుతాడు. ఈరోజు పార్టీలో చేరి నన్ను బలపరిస్తేందుకు వచ్చినటువంటి ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, గ్రామ మాజీ సర్పంచ్ నాగభూషణ గారికి, గ్రామ పెద్దలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అడిగారు, అన్న మాకు బడి మంచిగా ఉంది, పిల్లలు 350 మంది దాకా ఉన్నారు, కానీ స్కూల్లో 2 పనులు ఉన్నాయని అడిగింది. ఏంటన్నా అంటే పాత గేసినటువంటి బోరు, దానికి వేసినటువంటి మోటార్, ఆ మోటార్ బోరులోనే పడిపోయి పిల్లలకు నీళ్లు లేక కష్టమవుతుంది. ఒక బోరు మోటర్ మరి అడిగిండు, మీ అందరి సమక్షంలో చెప్తున్నాడు స్కూల్కి ఒక బోరు మోటారు కొత్తది మంజూరు చేసి విడిపిస్తాం. అడిగిండు ఏమన్నా వీలుంటే మిషన్ భగీరథ మంచినీళ్ళు మా పిల్లలకు తాగితానికి ఇస్తే మంచిగుంటుందేమో అని అడిగారు. ఖచ్చితంగా మిషన్ భగీరథ డిఈ గారితో మాట్లాడాను, కొత్త కనెక్షన్ ఇప్పించేసి మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తాం, ఒక బోరు మోటార్ ఇస్తాం. రెండోది వారు చెప్పింది ఏంటంటే వంటగది జరంత చిన్నగా ఉంది సార్, మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా చూడండి అన్నారు. నేను చూసిన తర్వాత ఏం సాయం చేయగలుగుతాం చేయలేనో చెప్తాను. రెండోది ఎందుకంటే ఎప్పుడో మన ఇబ్రాహింపూర్ పాఠశాలకి కంప్యూటర్లు వచ్చినాయి, దొంగలు ఎత్తిపోయాయి.
ఇప్పుడు కంప్యూటర్ లేదు కానీ మన చుట్టూ కంపెనీలు వస్తున్నాయి మన పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు చదువుకుంటున్న వాళ్ళకి ఒక రెండు కంప్యూటర్లు ఇప్పించమని రాఘభూషణ్ గారు అడిగి అది సర్కార్కి వెళ్ళి ఇచ్చే కోటా ఉంటే సర్కార్కి వెళ్ళి ఇస్తాం లేకపోతే నాకు ఉండేటువంటి నిధులకి వెళ్ళి నా పర్సనల్ డబ్బులలో నుంచి ఇచ్చి ఒక రెండు కంప్యూటర్లు కూడా మీ పాఠశాలకు ఇస్తామని చెప్పి నేను ఎలక్షన్లకు వస్తుంటే చూసినాను ఇప్పుడు కూడా వస్తుంటే చూసినాను మీ పిఎస్సిఎస్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఉంటుంది పిఎస్సిఎస్ కోఆపరేటివ్ సొసైటీ అంటారు కదా దాని కింద కంప్లీట్ అయింది మీద స్లాబ్ వేసి పెట్టిర్రు ఆ మొండిగూడలు చానేళ్ల నుంచి అట్లే మొండి కనబడుతుంది సరే ఆ మొండిగూడలు పూర్తి చేసి దానికి ఎంత ఖర్చు అయితే అంత ఏఈ గారు తీసుకొచ్చి ఎస్టిమేషన్ వేపిస్తే ఆ పిఎస్సిఎస్ మొదటి ఫ్లోర్ భవనం కూడా పిల్లర్ల మీద ఏదైతే స్లాబ్ పడి ఉన్నదో ఆ పని కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తుంది ఢిల్లీకి రాజైనా తల్లి కోరిక అన్నట్టు నాగభూషణం ఎంత ఎదిగినా మా సంఘం ఏమైంది మా సంఘం ఏమైంది మా ముదిరాజ్ సంఘం ఏమైంది అంటుడు అది కరెక్టే ఎవరి మీద వాళ్ళకి ప్రేమ ఉండాలి ఎవరి కులం మీద వాళ్ళకి ప్రేమ ఉండాలి దాన్ని నేనేం తప్పుపడతలేను ఖచ్చితంగా సగంలో ఆగిపోయినటువంటి ముదిరాజ్ సంఘానికి సంబంధించి చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి కింద ఫ్లోరింగ్ కలరింగ్ ఇట్టాలని అది కూడా ఈ గంట ఎస్టిమేషన్ వేయించుకోండి ఈ నెలలో మీరు ఆ పని ప్రారంభించి కంప్లీట్ చేస్తే ముదిరాజ్ సంఘ భవనం ఓపెనింగ్ కూడా వస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తే గతంలో మీ ఊరికి వచ్చినప్పుడు వడ్డ కొనుగోలు చేసినప్పుడు మీ గోదాంలో కాడికి వచ్చాయి ఒక గోదాం పూర్తయింది ఐకేపీది ఇంకొక గోదాం సగం కట్టి గిట్లే ఇనుప స్తంభాల మీద ఆగిపోయింది ఆ పని కూడా 10 రోజులలో కొత్త కాంట్రాక్టర్ని పిలిచి పాత కాంట్రాక్టర్ని తీసేసినాం అదే నేను అక్కడికి వచ్చినప్పుడు 2-3 సార్లు కూడా మీ అందరి ముంగట్నే ఫోన్ చేసి డీ గారితో పని పెట్టుకున్నాను ఆఖరికి ఏం దాకా వచ్చిందంటే ఆ కాంట్రాక్టర్ నా భయానికి నేను చేయాలని రాసిచ్చిపోయిండు కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చినాం టెండర్ వేసి మీ దాంట్లో కూడా ఎవరైనా చేస్తా అంటే మీ లీడర్లు ఎవరైనా చేస్తా అంటే కూడా మీకే రాపించి తీర్మానం ఇచ్చేస్తాం